కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆక్సిజన్ అందక చనిపోవడం లాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. యువతలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం హ్యాపీ హైపోక్సియా అంటున్నారు డాక్టర్లు. సైలెంట్ హైపోక్సియాగా పిలిచే ఇది అంత భయంకరమైనది కాదని, ఇంటి వైద్యం కాకుండా డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే మంచిదంటున్న సీనియర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజుతో మౌనిక ఫేస్ టు ఫేస్. అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉంటారు, కానీ సడన్గా ఏమవుతుందో ఏమో తెలియదు. ఒక్కసారిగా కుప్పుకూలిపోయి ఆక్సిజన్ అందక హాస్పిటల్ పాలు అవుతున్నారు. ప్రజెంట్ చాలామందిలో ఈ కంగారు కనిపిస్తుంది. ఇంతకీ హ్యాపీ హైపోక్సియా అంటే ఏంటి, దీనిపైన డాక్టర్స్ ఏం చెప్తారు, దీని పట్ల భయపడాల్సిన అవసరం ఉందా లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. సార్, ఈ మధ్యకాలంలో కోవిడ్ కామన్ అయిపోయింది, దాని నుంచి ఎదుర్కొనే శక్తి కొందరికి ఉంటుంది, ఇంకా పాండమిక్ సిచ్యువేషన్ బతుకుతున్నారు చాలామంది. సో ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం హై ఫోక్సిక్ భయపడుతున్నారు. సో ఏంటో సార్, ఇది ఎలా వస్తుంది, సింప్టమ్స్ ఎలా ఉంటుంది అండి? మామూలుగా మనిషి శరీరంలో ఎప్పుడైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోతూ ఉంటుందో శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని లక్షణాలుగా కూడా ఉంటాయి. ముఖ్యంగా గాలి తగ్గిపోతున్న వ్యక్తి దాదాపుగా ఎక్కువ గాలి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు ముక్కు పుటాదాలు అదురుతాయి, మెడలో ఉన్న కండరాలు కదులుతూ ఉంటాయి, అలాగే ఛాతి కూడా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆక్సిజన్ని బాగా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేసే భాగంలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి గుండె జబ్బు ఉన్న వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఊపిరితిత్తులు దెబ్బతిన వాళ్ళు, వాళ్ళు ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నప్పుడు గాలి బాగా పీల్చుకోవాలనుకున్నప్పుడు మనకి చూడగానే తెలిసిపోతుంది వాళ్ళకి, ఓహో వీళ్ళకి గాలి కావాల్సి వస్తుంది, వీళ్ళు బాగా ఎక్కువ బ్రెత్లెస్ అవుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ కోవిడ్ ఉన్నటువంటి వాళ్ళలో అటువంటి లక్షణాలు కనిపించవు. వాళ్ళు చూడడానికి చాలా నిశ్శబ్దంగా, నార్మల్గా, చాలా కామ్గా మాట్లాడుతున్నట్టుగానే అలా కూర్చుని ఉంటారు, కానీ లోపల వాళ్ళకి ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నట్టుగా ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆక్సిజన్ శాతం తగ్గిపోయిన విషయం వాళ్ళకి పెద్దగా తెలియదు. దాదాపుగా మన శరీరం ఏదైనా కూడా ఒక సంకేతాలు ఇస్తుంది, అంటే మన శరీరం లోపల వచ్చే చెడు మార్పుకి ముందు సంకేతాలు ఇస్తుంది. షుగర్ డౌన్ అవ్వడానికి కొంచెం ఒళ్ళంతా కూడా ముందు కూడా డల్ అయిపోయినట్టుగా ఉంటుంది, అంటే మన షుగర్ డౌన్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ తగ్గిపోతున్నప్పుడు కొంచెం తలనొప్పిలా ఉంటుంది, మనం కొంచెం ఆయాసంలాగా ఉండి కొంచెం గాలి బాగా పీల్చుకుంటే బాగుండని, కండరాలన్నీ కూడా ఒక్కసారిగా ఉధృతంగా పనిచేసి మనకు గాలి ఎక్కువ పీల్చుకునేలా చేస్తాయి సాధారణ పరిస్థితులు. ఇక్కడ అలాంటిది ఉండటం లేదు, వాళ్ళు చాలా సర్వసాధారణమైన పరిస్థితిలో ఉన్నట్టుగా నార్మల్గా కూర్చుని ఉన్నారు, మాట్లాడుతున్నారు, కానీ లోపల వాళ్ళకి ఆక్సిజన్ మాత్రం నెమ్మదిగా తగ్గిపోతున్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళు చూడడానికి పైన హ్యాపీగా కనపడ్డా కూడా లోపల హైపోక్సిమియా వస్తుంది, అంటే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని చెప్పడానికి దీన్ని హైపోక్సియా అని చెప్పారు. అయితే ఇది వీళ్ళలో పెద్ద కష్టమైనదా అంటే అది అందరికీ కష్టమైనది ఏం కాదు. కొంచెం ఆక్సిజన్ తగ్గినా కూడా శరీరం మీకు గుర్తించడం లేదు కాబట్టి, మీరు గుర్తుపట్టే అవకాశం మీకు శరీరం మీకు ఇవ్వటం లేదు కాబట్టి, తప్పకుండా ఎవరైతే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ తక్కువగా కనిపిస్తుందో వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని చెప్పడానికి. ఈ హ్యాపీ హైపోక్సియా అన్న కాన్సెప్ట్ మీకు అందరికీ చెప్పేది కేవలం మేము మీ శరీరంలో వచ్చిన మార్పును మీరు గుర్తించుకునే విధంగా చూడడం కోసమే, అంతే తప్ప ఒకరిని భయపెట్టడానికి కోసం ఏమి కాదు. అది భయపడైపోయేంత గొప్ప విషయం కూడా కాదు, కానీ శరీరంలో జరిగిన మార్పును మీరు చెక్ చేసుకోవాల్సిందే. సో మెయిన్గా ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవడానికి ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి, ఎక్సర్సైజ్ కావచ్చు ఇటు ఇటు వేరే క్రమం కూడా. సో అసలు ఏంటి, ఎట్లా పెంచుకోవచ్చు ఆక్సిజన్ లెవెల్ని ఇంట్లో ఉంటూ? ఆక్సిజన్ పెంచుకోవడానికి మహత్యాలు, మరమ్మతులు అట్లాంటివి ఏమి జరగవమ్మా, మందులతో కూడా పెరిగేది కాదు. ఆక్సిజన్ మన చుట్టూ ఉంటుంది, మన శరీరం తీసుకోలేకపోతే దాన్ని ఏ పద్ధతితో కూడా మనం పెంచడం సాధ్యం కాదు. చాలా కానీ చాలామందికి బోర్ల పడుకుంటే కొంచెం ఆక్సిజన్ పెరుగుతుంది, కానీ ఓ పదార్థాలు తింటేనో, ఇంకేదో పిలిస్తేనో, ఇంకేదో పదార్థం లాగుతేనో, ఇంజెక్షన్ తీసుకుంటేనో, టాబ్లెట్ వేసుకుంటేనో ఆక్సిజన్ పెరగడం అంటూ జరగదు. చుట్టూ మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ని మన శరీరం వాడుకోకపోవడం అనేది శరీరం యొక్క తప్పు, అంతేకాదు మందులతో పెరిగేటువంటిది కాదు, అది శరీర ధర్మాన్ని మనం కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఛాతిలో పకటెముకల్లో ఉండే కండరాలు, చిన్న చిన్న కండరాలు చాలా తొందరగా బలహీనపడిపోతున్నాయి కరోనాతో. అటువంటి వాడు వృద్ధి చేసుకోవాలంటే నిజం చెప్పాలంటే మీరు ఎటువంటి ప్రయాస చేయకూడదు, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకూడదు, యోగా ప్రాణాయామాలు చేయకూడదు, వాకింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు, ఏం చేయకూడదు. కష్టమైనప్పుడల్లా మీరు తిని పడుకోవాల్సింది అంతే, మంచి నిశ్శబ్దంగా విరామంగా విశ్రాంతి తీసుకుంటే మీ శరీరం చాలా తొందరగా కోలుకుంటుంది. ఇది కరోనాకు ఒక సమయం, ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం తీసుకోవాల్సింది విశ్రాంతి మాత్రమే. అండ్ చాలా ఈ హైపోక్సియా అనేది లాస్ట్ ఇయర్ మనం చూడలేదు వేవ్ వన్లో. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈ సెకండ్ వేవ్లో ఇది మనకు అనిపిస్తుంది? అలా ఏం లేదు, ఇవన్నీ కూడా ముందు నుంచి వచ్చినవి, ఇవన్నీ కూడా అప్పుడు కూడా చెప్పింది, కానీ ఇప్పుడు ఎక్కువ టాపిక్ ఎక్కువ డిస్కషన్కి ఎక్కువ ప్రాచుర్యం పొంది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు కూడా హ్యాపీ హైపోక్సియా అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 ఇయర్ క్రితమే మేము ఇవన్నీ మాట్లాడింది, మేమందరం అనుభవించింది. కరోనా వచ్చిన వాళ్ళందరికీ అనుభవిక వైద్యంగా తెలుస్తూ ఉంటుంది, నాతో సహా అందరికీ తెలిసి విషయం అంతా కూడా, కానీ కొత్తగా వచ్చిన విషయం ఏమి కాదు. జబ్బు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చాలా ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నారు, ఎక్కువ మంది పాజిటివ్ అవుతున్నారు, ఎక్కువ మంది ఐసీయూలోకి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి మీకు ఆ నెంబర్ అయితే మనకు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన పదంలో ఉంది. హ్యాపీ హైపోక్సియాకి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. సో ఏమైనా తేడా వస్తే కనుక డాక్టర్స్ని సంప్రదించారు తప్ప ఇంటి వైద్యం సొంత వైద్యం చేసుకోదని చెప్తున్నారు. కెప్టెన్ సురేష్తో మౌనిక 6 న్యూస్ హైదరాబాద్.